ಶಾಖ ಆವಿಷ್ಕರಣ ದೀಕ್ಷಾಧಾರಣ తదుపరి భగవతో భద్రమండలావాహన శాంతి హోమాలు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. సాయంత్రం స్వామివారికి కుంకుమార్చన, స్వామివారికి చుక్కలు ఎన్ను పుట్టుకొచ్చేను అంతు పొంతులేని ఆపదల దేశం అల్లకల్లోలమైపోయేను శివగోవింద గోవింద హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటమున కేక వేసేను ఆ కేకలకు జనులు వదలిపోయేరు ఆ కొరాలిన ఎత్తులారిపోయేరు శివగోవింద గోవింద హైదరాబాదును మూసి మహానది వరదతోటే ముంచి వేసేను బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత తాండవించేను శివగో. జగద్గురు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య చరణారవిందాలకు నమస్కారం. జగత్ కళ్యాణ గురుమూర్తి అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి
సాక్షాత్ త్రిమూర్త్యాత్మక స్వరూపుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కాలజ్ఞానవేత్తగా సంస్కార సంఘ సంస్కారకర్తగా ఈ లోకంలో అవతరించి దాదాపు ఇప్పటికి 400 సంవత్సరాలుగా వస్తున్నది. స్వామివారు దివ్య జీవ సమాధి చెంది ఇప్పటికి 326 సంవత్సరాలు. అదే వైశాఖ శుద్ధ దశమి ఆరాధన మహోత్సవాలు, బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు, జగత్ కళ్యాణకరమైనటువంటి ఆరాధన మహోత్సవాలు. స్వామివారు లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణుడు అవతరించాడు. లోకంలో అవతరించడానికి భూదేవి ప్రార్థన చేసింది, పాపభారం పెరిగిపోతున్నదంటే సమస్త మానవ జాతిని ఉద్ధరించి కుల వర్గ మత వైషమ్యాలన్నింటినీ కూడా పోగొట్టి సమస్త మానవ జాతి సమతను మానవత్వాన్ని మమతను పంచిపెట్టడానికి స్వామివారు అవతరించారు. కాబట్టి వారి యొక్క ధర్మాలు, వారి యొక్క ప్రబోధాలు నాటికి ఈనాటికి ఏనాటికి కూడా సమస్త ప్రపంచానికి కూడా ఆరాధనీయాలు. స్వామివారి ఆరాధన జగత్ కళ్యాణకరమైనటువంటిది, విశ్వ మానవ కళ్యాణమైనటువంటిది. సమస్త గురుదేవులకు కూడా ఆరాధనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రతి వాడవాడల ఊర ఊరా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు జరుపుకుంటే దేశం భక్తులు అందరూ కూడా సుభిక్షంగా శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ ఆరా వైశాఖ శుద్ధ ఆరాధన మహోత్సవాలు గుంటూరులో ఇక్కడ మహావైభవపేతంగా ఈ వేట నుండి కూడా రేపు 14వ తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. లార్జ్ సెంటర్ అమరావతి రోడ్లో ఇక్కడ ఇవాళ నుండి కూడా ధ్వజస్తంభ ప్రారంభమంతా కూడా జరుగుతున్నది. రేపు కూడా పూజలు జరుగుతాయి. ఎల్లుండి బ్రహ్మాండమైనటువంటి అన్న సందర్భంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఈ జయ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద మామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని అందరం కూడా కోరుకుంటున్నాం. శుభం. ఆరాధన ఉత్సవాల సందర్భంగా స్వామివారి దేవాలయం గుంటూరులో చాలా అద్భుతంగా ఇవాళ స్వామివారి జెండావిష్కరణ, పతాకావిష్కరణ, ప్రత్యేకమైన పూజలు చాలా మహా అద్భుతంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర సమన్వయకర్తగా మన చైర్మన్ గారు, ఇతర పాలకవర్గ సభ్యులందరూ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేయడం జరిగినది. ఇంత మంచి కార్యక్రమం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ కూడా లేరు. ప్రతి పిల్లగాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ప్రపంచంలోనే ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విపత్తు జరిగినా ఫస్ట్ మనం తలుచుకునేది శ్రీ మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని. అంటే అదృష్టవ్యక్తి కాదు, అటువంటి గొప్ప దైవాంశ సంభూతులు ఆయన. ఆయన కాలజ్ఞానాన్ని కర్నూలు జిల్లా బనగానపల్లి వద్ద ఒక పశువుల కాపరిగా చేరి వెంకటరెడ్డి గారు అనే కుటుంబం దగ్గర ఉండి ఒక అద్భుతమైన కాలజ్ఞానాన్ని రచించి ప్రపంచానికి ఒక దుక్సూచిగా నిలిచారంటే అది ఒక్క శ్రీ మధ్యరాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికే దక్కుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలని రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ ఉంది. చైర్మన్ చుండీర్ సీతారామాంజనేయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలని అధికారికంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఈ గుళ్ళో నేను సర్వమూలం తెలియజేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ వారికి, చైర్మన్ శ్రీనివాసరావు గారికి, ఇతర పాలకవర్గ సభ్యులకు, పూజారులు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అమరావతి రోడ్ లార్జ్ సెంటర్ దేవస్థానం నందు అత్యంత వైభవపేతంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుపుటకు ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకున్నాము. 3 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవంలో మహిళలను కూడా ఆహ్వానించి మరింత వైభవపేతంగా మహిళలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇచ్చినటువంటి ప్రథమ స్థానాన్ని ఈ దేవాలయం పాలకవర్గం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము మహిళలను కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదంగా చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి దేవస్థానం పాలకవర్గం స్వామి దేవస్థానం ఉంది. ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా ఆనందదాయకంగా ఆరాధనోత్సవాలు ప్రారంభోత్సవం చేశాం. దీనికి ప్రముఖులు అందరూ విచ్చేసి ఉన్నారు. అదే మాదిరిగా రేపు 13వ తారీఖు స్వామివారికి శాంతి హోమాలు, 14వ తారీఖు ఆరాధనోత్సవం, ప్రథమంగా వైశాఖ శుద్ధ దశమి ఆయన సమాధి నిష్ఠ వహించిన రోజు
ఆ రోజున పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరుగుతుంది. స్వామివారి నగర సంకీర్తన కాణాపణ భజనలు స్వామిని ఆనందించి అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం జీవితం చేస్తాము. ఈ కార్యక్రమం సంబంధించి భక్తులను ఇచ్చేసి స్వామివారి కృపకు పాల్గొ అగండ్ల ప్రతిష్ట తదుపరి పతాక ఆవిష్కరణ దీక్షాధారణ తదుపరి సర్వతో భద్రమండల ఆవాహన శాంతి హోమాలు కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకున్నాము. సాయంత్రము స్వామివారికి కుంకుమార్చన, స్వామివారికి పుష్పములతో సహస్ర కుంకుమ పుష్పాలతో పూజా కార్యక్రమం, మహానైవేద్య కార్యక్రమాలు, వంద పుష్పాలు జరుగుతాయి. రేపు 13వ తారీఖు స్వామివారికి యథావిధిగా నిత్య పూజా కార్యక్రమాలు, తదుపరి గణపద పూజ, పుణ్యావచన, వాస్తు హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమాలు, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి 14వ తారీఖు స్వామివారి ఆరాధన మహోత్సవ కార్యక్రమంగా 108 మంది ముత్తైదులచే స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకి మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు, తదుపరి యథావిధిగా 12:00 మహానైవేద్య కార్యక్రమాలు, అన్నప్రాసన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపోపాత్రగా